నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 3న దేశవ్యాప్త నిరసన ప్రదర్శన కార్మిక సంఘాల పిలుపు మేరకు జయప్రదం చేయాలని బుధవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో కార్మిక సంఘాల జేఏసి సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ముత్తన్న దాసు, సిఐటియు ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కూతాడి నెల్లయ్య తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించి కార్మికులు ఉపాధిని దెబ్బతీస్తున్నారని తెలిపారు. కార్మిక చట్టాల సవరణ చేస్తూ 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చుతూ కార్మిక వ్యతిరేక జీవోలను ఇవ్వడం విచారకరమని తెలిపారు. యజమానులు ఇవ్వాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ 12% నుండి 10% తగ్గించడం వల్ల ప్రతి ఏటా 15,000 కోట్ల రూపాయలు కార్మికులు కోల్పోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి సూర్య శివాజీ, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శుంకర శ్రీనివాస్, రాజేశ్వర్, ఐఎఫ్టియు నాయకులు రాస లక్ష్మీనారాయణ, ఎస్ మారుతి, ఆనంతయ్య, రంజిత్, సిఐటియు నాయకులు భూమన్న మరియు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కరోనా కాలంలో కార్మికుల చట్టాలను సవరించటమా? సిగ్గు పెట్టుబడిదారులకు కరోనా కాలంలో చట్టాలను సవరించటమా? ప్రతి కార్మిక కుటుంబానికి 6 నెలల వరకు 10,000 రూపాయల జీవన వృద్ధి. ప్రతి కుటుంబానికి 6 నెలల వరకు 10,000 రూపాయల జీవన వృద్ధి. వర్ధిల్లాలి వామపక్ష కార్మిక సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి వామపక్ష కార్మిక సంఘాల ఐక్యత. అమారమాంగే నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు. కోల్పోయిన కుటుంబానికి వలస కార్మిక చట్ట ప్రకారం 1979 ప్రకారం వాళ్ళను క్రమబద్ధీకరించాలని చెప్పి, ఉపాధి భద్రత కాపాడాలని చెప్పి, అట్లాగే ఈ కార్మికుల అందరికి కూడా రేషన్ ఉచితంగా అందజేయాలని చెప్పి, కరోనా బారిన పడే వాళ్లకు ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మికులందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఎస్ కల్పించాలని చెప్పి, అట్లాగే ధరలు అందుబాటులో ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం యొక్క మేల్కొనకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ కరోనా కష్టకాలంలో కూడా కార్మిక చట్టాలు సవరిస్తున్నారు, పని గంటలు పెంచుతున్నారు, దుర్మార్గమైంది. కాబట్టి ఇప్పటికైనా మోడీ ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం కార్మికుల పక్షాన ఉండాలా, లేకపోతే ప్రజలు కానీ కార్మికులు కానీ క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.